ఇద్దరు చంద్రుల మధ్య గిఫ్ట్ వ్యవహారం నడుస్తుంది. మరి ప్రేమగా ఇచ్చుకుంటారా కసిగా ఇచ్చుకుంటారా ఏం చూడాలి. నిన్న కూడా మళ్ళీ కేసీఆర్ మాట్లాడుతూ మాట చేశారు, చెప్పారు చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ పక్క, ఏపీ రాజకీయాల్లోకి వెళ్తాం, అక్కడ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి అంటూ కేసీఆర్ కామెంట్ చేశారు. ప్రత్యేక హోదాపై బాబుకే స్పష్టత లేదు, నేనేం మాట్లాడతా, ఓటుకు నోటు కేసుపై విచారణ జరుగుతోంది అంటూ కేసీఆర్ చేసిన కామెంట్ ఒకటి కీలకమైన కామెంట్ కనిపిస్తుంది. అదేవిధంగా నిన్న ఏపీలో చంద్రబాబు నాయుడు కూడా ఆయన రెస్పాండ్ అయ్యారు, నాకు రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇస్తాడో చూద్దాం, ఇది ప్రజాస్వామ్యం, ఎవరెక్కడికైనా రావచ్చు, రాజకీయాలు కూడా చేయవచ్చు, తెలుగు జాతి కోసం నేను ఎక్కడికైనా వెళ్తా, విద్వేషాలకు టీడీపీ దూరంగా ఉంటుంది అంటూ చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్. ఉపేంద్ర గారు, ఏంది చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు గతంలో, ఆయనకి ఏదో గిఫ్ట్ రెడీ చేస్తున్నారంటే ఏం గిఫ్ట్ ఇస్తారు ఇస్తారు అంటే ఇక్కడటువంటి రాజకీయాలలో వారు వచ్చారు కాబట్టి అవసరం అనుకుంటే మేము కూడా, మా యొక్క ఉద్దేశం ఏంటంటే సమయం సందర్భం వచ్చినప్పుడు వారు ఏ రకంగా మరి తెలంగాణకి తెలంగాణ ఏర్పడుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్లాన్లు అవన్నీ మర్చిపోలేదు. ఒక ప్రత్యేక విమానం వేసుకొని పార్లమెంట్లో బిల్లు పెడుతున్నప్పుడు అంటే ఒక ఇక ప్రభుత్వాలకు దీనికి చూడకూడదు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తెలంగాణ పట్ల ఆయన అంతకుముందు అవలంబించిన వైఖరిని మనం అసెంబ్లీలో తెలంగాణ పదం మాట్లాడొద్దని కానీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంలో ఆయన ప్రత్యేక విమానం వేసుకుని దేశమంతా తిరిగి దాన్ని ఆపాలని చెప్పిన కానీ ఎల్కేఆద్వాన్ని పట్టుకుని ఏడ్చిన సందర్భాలు కానీ నిద్ర లేని రాత్రులు నేను గడిపిన, అంటే ఓవరాల్గా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గారు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన బ్రాండ్ అంబాసిడర్గా మొట్ట నిద్ర లేపి మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కానీ ఇంకా తెలంగాణ వాదుల్ని ఇతర పార్టీలో ఉన్న ఇప్పుడు మాకు ప్రతిపక్ష పార్టీలో ఉన్న వెంకటరెడ్డి లాంటి వారిని కూడా అడిగినా కూడా నిద్రలేసి ఎవరు మనకు మొదటి శత్రువుగా మీరు మార్పులు వేస్తారు తెలంగాణకు అంటే చెప్పే పేరు చంద్రబాబు నాయుడు గారు. సరే వారు వారితో జతగట్టినారు, సరే అది పాపం అది విఫల ప్రయోగం అయిపోయింది, కొద్దిగానన్నా వాళ్ళు బెటర్ పొజిషన్ వస్తారేమని అందరు అనుకున్నారు కానీ అది లేని దాన్ని తీసుకొచ్చి ఒక పెట్టి మీరు వద్దాలని చూస్తే ప్రజలు చాలా తీర్పిచ్చారు. కానీ వచ్చిన తర్వాత అక్కడికి వస్తున్నాయి, వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పేసి ఆ ఓటుకు నోటు కేసు విషయాలు ఇవన్నీ మళ్ళీ మాట్లాడుకుంటేటువంటి అంటే ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తి మళ్ళీ తీరా ఇక్కడ రాజకీయాలు వచ్చేటప్పటికి కూడా ఇక్కడ ప్రభుత్వం మా పాలన మేము చేసుకుంటాం ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాం అన్నప్పుడు ఇక్కడ వచ్చేసి అక్కడ కుక్కడపల్లిలోనే అక్కడ ఒక అభ్యర్థిని తీసుకురావడం, అక్కడ కులానికి ఆపాదించడం, తర్వాత ప్రాంతీయ సెటిలర్స్ అనే దాన్ని కొద్దిగా రెచ్చగొట్టాలి, ఇంకా జిహెచ్ఎంసీలనే మన వైపు నిలబడరు అందరు వాళ్ళు పాపం వాళ్ళకి నిజంగా ఎలాంటి బేహజాలు లేవు, ఎలాంటి వాళ్ళు వేరే రకంగా ఆలోచించలే, అంతా మనం తెలంగాణ వాళ్ళమే, మన ప్రభుత్వం కూడా సంక్షేమంలో అభివృద్ధిలో మనకి ఇస్తున్నారని చెప్పేసి ప్రజలు చాలా స్పష్టంగా ఉన్న సందర్భంలో వారు వచ్చేసి ఇలాంటి ప్రయోగాలు చేయబోయారు. నిన్న ఆ కామెంట్ చేస్తున్నప్పుడు కేసీఆర్ గారు ఇంకొక హింట్ ఇచ్చారు, ఓటుకు నోటు కేసు విచారణ కొనసాగుతుంది అని చెప్పాను. ఆయన గతంలో ఓటుకు నోటు కేసు వచ్చినప్పుడు బహిరంగ సభల్లో కేసీఆర్ గారు చెప్పారు బ్రహ్మదేవుడు కూడా చంద్రబాబు నాయుడు కాపాడలేడు అని చెప్పి అన్నాడు. ఇప్పటి దాకా అది ఏం జరగలేదు, మళ్ళీ ఇప్పుడు విచారణ సాగుతోంది అని చెప్పి ఇండికేషన్ ఇవ్వడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? అది కోర్టులో ఉన్నది కేసు, కోర్టులో ఉన్న దాని గురించి మనం ఎక్కువ మాట్లాడకపోవడం మంచిది. అయితే వారు ఆ కేసులో ఇరుక్కుపోయిన విధానము అట్లా ఉన్నది అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అది. ఓకే, అంతేగాని మేమేదో చేస్తాము కక్ష సాధింపులు వ్యక్తిగత దూషణలు లేకపోతే ఇంకో రకమైనటువంటి అర్థం కాదాడ. ఓకే, వారు అక్కడ ఇరికిపోయినటువంటి కేసు ఆ నిందలో అతను ఉన్నటువంటి విధానము అట్లా ఉన్నది కాబట్టి కోర్టుల కేసు ఇప్పుడు తేలుతుందా రేపు తేలుతుందా ఇంకా 4 రోజులు తేలుతుందా మొన్న ఎందుకు తేలలేదు ఆగిందా అనేది తర్వాత. అయితే రెండో అంశం ఏంటంటే చంద్రబాబు గారు ఇక్కడ కొన్ని ఒక ప్రయోగం చేశాడు, ఆ ప్రయోగంలో మీరు ఇక్కడ రాజకీయాల్లో కొంచెం మా ప్రజలలో ఉద్దేశాలు రెచ్చగొట్టే వివిధ ప్రయత్నాలు చేసినారు కాబట్టి సమయం సందర్భం వచ్చినప్పుడు అవసరం అనుకుంటే మేము కూడా అక్కడ రాజకీయాలను ప్రభావితం చేస్తాం. మమ్మల్ని కూడా ఇంకో విషయం ఏంటంటే అక్కడి నుంచి మాకు అప్పీల్స్ వస్తున్నాయి, ఈ లక్షలాది మంది ఇలా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం కానీ అక్కడ కూడా ఏర్పడరు, ఇలాంటి నాయకుడు ఇలాంటి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కూడా కోరుకుంటా ఉన్నారు, పక్క రాష్ట్రం కూడా కోరుకున్నారు, మహారాష్ట్ర లాంటి వాళ్ళు మనం మా కేసీఆర్ గారు లాంటి ముఖ్యమంత్రి కావాలని మనం చూసాం మీడియాలో. కాబట్టి అక్కడ నుంచి డిమాండ్ వస్తా ఉన్నది, కొన్ని గ్రామాలు తెలంగాణ అనుకుంటే మేము కూడా ఆంధ్రలో వస్తాం చేస్తామని చెప్పేసి మేము అన్నాం, వారు కూడా స్వాగతిస్తా ఉన్నారు, రాబోయే కాలం డిసైడ్ చేస్తున్నాయి. రామ్మోహన్ గారు, అన్నం గారు, ఇక్కడ డైరెక్ట్గా ఆయన ప్రెస్ మీట్లో ఆయనంతా ఆయన చెప్పలే కేసీఆర్ గారు, విలేకరులు ప్రశ్న అడిగితే నవ్వుకుంటూ ఆయన మాకు గిఫ్ట్ ఇచ్చాడు కదా మేము కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా అన్నాడు అంతే, అది మాటలో వచ్చింది కానీ డైరెక్ట్గా కక్ష సాధింపుడి అక్కడికి వెళ్తాను అనలే, అది ఒకటి అర్థం చేసుకోవాలి. రెండోది అక్కడ కూడా వెంటనే ఈ మాట మీద చాలా ఈ 3 రోజులుగా చర్చ నిన్న మొన్న చెప్పిండు, ఈ 2 రోజులుగా చర్చ జరుగుతున్న సందర్భంలో ముద్రగడ పద్మనాభం ఆహ్వానించారు, అట్లాగే జగన్ కూడా ఒక రకంగా స్వాగతించారు అక్కడి నుంచి.
ప్రజలు కూడా చాలా మంది సాగిస్తారు. డబ్బు పంపిణీ కనుక ఏంటంటే అక్కడ నుంచి చాలా రాష్ట్రాలు తిరుగుతారు, రెండు రాష్ట్రాలు తిరుగుతారు. కనుక అక్కడ బాగా సానుకూలంగా ఉన్నది, కేసీఆర్ గారి పట్ల చాలా సానుకూలంగా ఉంది, ఆయన అభిమానులు కూడా అక్కడ ఉన్నారు. కనుక ఇది దేశంలో ఎక్కడికైనా ఎవరైనా వెళ్ళి రాజకీయ ప్రచారం చేసే అవకాశం ఉంది, హక్కు ఉన్నది. ఒక జమ్మూ కాశ్మీర్లో తప్ప ఎక్కడైనా ఇల్లు కట్టుకోవచ్చు, ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు. కానీ పోయినసారి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాగానే వీళ్ళు అన్న మాటలు నేను కూడా ఖండించిన, తర్వాత బాగా సరిదిద్దుకున్నారు, ఆయన ప్రచారం చేసిండు, ఓడిపోయిన గెలిచిన తర్వాత సంగతి. వీరు కూడా అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడ ప్రచారం చేయొచ్చు. తెలుగు రాష్ట్ర సమితి అని తెలంగాణ బదులు తెలుగు రాష్ట్ర సమితి అనేది కూడా ఒక వెలుగులోకి వస్తున్నది. కనుక ఇది పాజిటివ్ సైన్, ఎక్కడైనా ఏమైనా చేయొచ్చు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆ హక్కు ఉన్నది. ఇంకా కొంచెం దగ్గర ఒక్క మాట చెప్తాను నేను. ఇప్పుడు కేసీఆర్ గారి ముందు సవాళ్ళు ఇంకొకటి ఉన్నది ఏంటంటే నిధులు నియామకాల్లో నియామకాల విషయంలో చాలా అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, వెంటనే చేయాల్సింది ఏంటంటే, మూడిట్లో అవకాశాలు ఉన్నాయి. విద్య, వైద్యము, పోలీస్ డిపార్ట్మెంట్. విద్యలో మీరు డిఎస్సీలు వేయక ఐదేళ్ళ నుంచి నాలుగేళ్ళ నుంచి వేయాలి, అక్కడ రెండు డిఎస్సీలు పడ్డాయి. కనుక వెంటనే డిఎస్సీలు వేసి ప్రాథమిక పాఠశాలల్లో టీచర్లు లేని పాఠశాలలు లేకుండా ఇస్తే బాగుంటుంది నా ఉద్దేశం. రెండోది వైద్యంలో నిన్ననే గజ్వేల్లో ఒక సంఘటన జరిగింది, ఒక బాలింత ఒక శిశు మరణం జరిగింది. బాలింతను ముందట వేసుకొని హైదరాబాద్లో హాస్పిటల్ ఉందో చనిపోయిందో తెలియదు నాకు ఇంకా. కనుక పెద్ద మనకు మౌలిక వసతులు కల్పించి పెద్ద పెద్ద హాస్పిటల్ కడితే లాభం లేదు. గజ్వేల్ది అయితే చాలా అభివృద్ధి, కానీ హాస్పిటల్లో వైద్యం అందాలి కదా, అందకపోతే కష్టమైతే. ఇప్పటికీ మత్తు మంది డాక్టర్ లేడు ఆయన సొంత కాన్స్టిట్యూన్సీలో. కనుక మత్తు మంది డాక్టర్ లేక ప్రైవేట్ హాస్పిటల్కి పోతున్నారు. ఇట్లాంటివి కావాలంటే వైద్యంలో కొన్ని కనీసం 40-50 వేల మంది ఉద్యోగాలు, దాదాపు 2000 మంది డాక్టర్లను నియమించే అవకాశం ఉన్నది. మూడోది ఏముందంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన చెప్పారు, కేసీఆర్ గారు నేను చెప్పారు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు మూడు ఇట్లున్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్కటి కూడా ఖాళీ లేకుండా నింపుతారు. కానీ అదనంగా నింపాల్సిన రెండే విద్యా వైద్యంలో ఎట్లాగూ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తారు కనుక ఉన్న ఖాళీలను నింపి వైద్యం అందేటట్టు విద్య అందేటట్టు చేస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. రైట్. సునీతారెడ్డి గారు, గిఫ్ట్ల వ్యవహారంతో పాటు ఇప్పుడు మనకు సెప్టెంబర్ 6 డిజాల్వ్ చేశారు గవర్నమెంట్. ఆ రోజు నుంచి మనకు తర్వాత నెల రోజులు దేని మీద మనకు పబ్లిక్లో మీటింగులు జరిగినాయి, పబ్లిక్లో ఏ విధమైన చర్చ జరిగిందంటే అభివృద్ధి, నువ్వు పథకాలు ఇవ్వలేదు, మీరు 2 బెడ్రూమ్లు కట్టలేదు, ఇలా సంక్షేమ పథకాలు మీరు ఏది చేయలేదు అనేది ప్రతిపక్షాల నుంచి, నేను అది చేసినా ఇది చేసినా డెవలప్మెంట్ కార్యక్రమాల మీద చర్చలు జరిగినాయి. ఏ సభలో చూసినా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కూటమిలో అడుగుపెట్టారో కథం అక్కడ నుంచి రివర్స్ ఏమైంది, సెంటిమెంట్ స్టార్ట్ అయిపోయి కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు నాయుడుకి వచ్చేసింది. అది వచ్చేసి ఇక్కడ సెంటిమెంట్ రగిలే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. 4.5 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన మీద జరిగిన చర్చ అంతా డైవర్ట్ అయిపోయింది. తెలంగాణ ఆంధ్ర తెలంగాణను దిడితే, కేసీఆర్ని దిడితే తెలంగాణ ప్రజలందరినీ తిట్టినట్టు, చంద్రబాబు నాయుడిని దిడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ తిట్టినట్టుగా ఈ విధమైన వర్షన్ తీసుకొచ్చి ఏమి లాస్ట్కు ఒక కేసీఆర్ గారు మాట్లాడిన విధానం ఏంటంటే 1956లో మనకు తెలంగాణ, బిఫోర్ 1956కు మనకు తెలంగాణ భద్రంగా ఉంది, 56 తర్వాత బురుగుల రామకృష్ణారావు గారు ఒక సీఎంగా ఉండి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తూ తెలంగాణను ఆంధ్రప్రదేశ్ని కలిపి మనం నాశనం చేసిండు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అట్లే కాంగ్రెస్ని పట్టుకొని వస్తుండు, రేపు మన తెలంగాణ మళ్ళబోతుంది అని తీసుకొచ్చిండు. తీసుకొచ్చేసరికి ఎవరైతే ఎంప్లాయీస్ ఉండ్రో 100% వ్యతిరేకంగా ఉండింది. మనకు తెలుసు అంతా, మనం నేను ఎన్నిసార్లు చర్చ పెట్టుకున్నాం, ఎంప్లాయీస్ కూడా మారిపోయింది రండి. ఇలా మనకు బ్యాలెట్ ఓటం కదా, పోస్టల్ బ్యాలెట్ చూసిండు కదా మనకు ఏ విధమైన రిజల్ట్ వచ్చిందో, వాళ్ళు కూడా మారిపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఆ కష్టం ఏందో తెలుసు, తెలంగాణ తెచ్చుకోవడానికి మనం ఎంత కష్టపడ్డామో తెలుసు, వామో ఇదేదో జరిగేటట్టు ఉందని చెప్పేసి వాళ్ళు కూడా మారిపోయినారు. ప్రజలంతా రివర్స్ అయిపోయినారు ఇక్కడ. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదం కూడా ఏముందంటే అక్కడ అతన్ని పారాసైట్ చేసి తీసుకొచ్చింది కాక వీళ్ళు చేసిన పథకాలను కూడా చెప్పుకునే పరిస్థితిలో లేకుండా ఆయన మొత్తం నేను ఇప్పుడు 2 ఉదాహరణలు సార్, స్వయంగా సోనియా గాంధీ గారు కొబ్బరికాయ కొట్టిన ఔటర్ రింగ్ రోడ్డు కూడా నేను తెచ్చిన అంటే సపోర్ట్ కాకుండా పక్కన నిలబడ్డారు. దాని మీద సిబిఐ కోర్టులో కేసు వేసిన చంద్రబాబు నాయుడు ఏ విధంగా
అది కట్టిండు సార్, మీరు చెప్పండి, మనం కూడా డిస్కషన్ చేసినాము. ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నేను కట్టినా అంటాడు. భూములలో అవకతవకలు జరిగినాయి, మీరు భూ కొనుగోలలో అవకతవకలు జరిగినాయి అని ఆయన రాజశేఖర రెడ్డి గారిని వచ్చేసి బయటకు లాగి సిబిఐ కోర్టుల కాడకి వెళ్ళిండు. అది చెప్తుంటే కూడా వీళ్ళు సపోర్ట్ చేయలేదు. అంటే రేపు కూడా ఆయన తల వంచేస్తారనే భయానికి ప్రజలు నమ్మలేదు. నమ్మక భయపడిన సందర్భంలో కూడా కొంత ఓట్ బ్యాంక్ మారు. రెండోది, ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గెలిపించినాడు, మరి ఈయన కూడా అడిగిపోయాడు ఏమన్నా చేస్తారేమో దోస్తి కోసం. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఒకటి మేడం మాట్లాడిన దాంట్లో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇష్యూ అనేటువంటిది ఇవల్ల అంత పెద్ద త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ 2014లోనే బీజేపీ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో పోటీ చేసిన సందర్భం ఉంది. ఇవల్ల జాతీయ రాజకీయాల్లో వాళ్ళకు ఉండేటువంటి ఏవైతే ఉన్నా ఇబ్బందులు వాటి దృష్టిలో పెట్టుకొని ఇవాళ చంద్రబాబు గురించి మాట్లాడడం అనేటువంటిది, ఈ ప్రశ్నకి మీరు 2014లో ఏం చేశారు అనేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాలి. అది తప్పు అని చెప్పుకోవాలి. మీకు పడకపోతే ఒకటి, పడితే ఒకటి అనేటువంటిది ఒక భాగం. రెండవది, అవునన్నా కాదన్నా, ఈ రాష్ట్రంలో 60 ఏళ్ళ కాంగ్రెసు టీడీపీ పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధి అయిన మాట వాస్తవము. నిజానికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 4.5 ఏళ్ళ లోపల హైదరాబాద్లో జరిగిన ఒక చిన్న అభివృద్ధి అనేది నాకు చెప్పండి. నేను ఇవాళ ఎందుకంటే ఇవ్వాలనే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తేనే అన్నాను, కానీ మీరు చెప్పండి బలరామ్ గారు, యాజ్ అ సిటిజన్గా చెప్పండి, ఇగో ఇది బ్రహ్మాండంగా జరిగింది అనేటువంటి, సాఫ్ట్వేర్ కంపెనీలు అప్పుడు వచ్చినా ఇప్పుడు వచ్చినా అనేటువంటి జరిగింది, ఎయిర్పోర్ట్ వచ్చినా అవుటర్ రింగ్ రోడ్ వచ్చినా ఆ ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు చేసినటువంటి ఇది తప్ప జరగలేదు. రెండవది, ఇలా అవునన్నా కాదన్నా చంద్రబాబు కేంద్రంగా కాదు, కానీ వాళ్ళకి వల్ల వాళ్ళు పోటీ చేసిన 13 కాన్స్టిట్యూన్స్లో 3.5% ఓట్లు పడ్డాయి. మీరు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మీరు మొత్తం 119 కాన్స్టిట్యూన్స్లో బీజేపీ పోటీ చేస్తే 7% ఓట్లు వచ్చినటువంటిది, ప్రజల ఆదరణ ఉంది. రెండవది, కేసీఆర్ గారు ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు కేసీఆర్ గారు దేశం మొత్తం కూడా నేను పర్యటన చేస్తా అనే ఫ్రంట్ పెడతాను, పరిపాలిస్తాను దేశం మొత్తానికి, ఏదైతే ఉందో నేను రైతు బంధు అమలు పరుస్తానంటే అన్ని రాష్ట్రాలకు అందరు వెళ్ళొచ్చు. చంద్రబాబు కూడా దేశం మొత్తం వెళ్ళొచ్చు, ఇక్కడ రావచ్చు అక్కడ రావచ్చు. కాబట్టి ఈ ప్రాంతం, ఇప్పుడు మీరు కూకటిపల్లి అన్నారు, కూకటిపల్లిలో మీరు ఇచ్చిన టికెట్ల వరకు ఇచ్చినారు, ఆ ప్రాంతం ఆర్జిన్ ఉన్న వాళ్ళకి ఇచ్చినారు, ఇవి కాదు వాళ్ళ సమస్య. మనం ఎంతకాలము ఆ ప్రాంతం ఈ ప్రాంతాన్ని సెంటిమెంటల్గా ఓట్లు సంపాదించుకునే పరిస్థితి కాదు. ఇవాళ తెలంగాణ ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చినారు. ఒక్క లాఠీ ఛార్జ్ లేకుండా ఇవాళ తెలంగాణ ప్రజలు ఎంత పరిణితి చెందినటువంటి ప్రజాస్వామ్యవాదులు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అందరినీ కలుపుకొని పోవాలనేటువంటిది మా ఉద్దేశం. ప్రజాస్వామ్య హక్కులను మా భంగం జరగకుండా అందరితో, ప్రతిపక్షాలతో మాట్లాడి, ఆ ప్రజా సంఘాలతో మాట్లాడి ఒక తెలంగాణను నూతన తెలంగాణను నిర్మిస్తే మనం అందరం ఆహ్వానిస్తాం తప్ప. మరి నిన్న మాట్లాడినట్టుగా అప్పుడే ధ్వని కనపడుతున్నటువంటిది భరతం పడతాను చేస్తాను అనేటువంటి పద్ధతి అయితే ఉందో తెలంగాణ సమాజం భరించదు. అది వచ్చిన ప్రాబ్లం, అది కొంతకాలం నడుస్తుంది. ప్రతి ఓటమి గెలుపుకు వెళ్తుంది, ప్రతి గెలుపు ఓటమికి పోతుంది. మహానుభావులందరూ ఓడిపోయినారు. ఇవాళ కాలం అనేటువంటిది మనకు అవకాశం వచ్చినప్పుడు ఒక పద్ధతిలో పాలించడం అనేటువంటిది తెలంగాణ సమాజం కోరుకుంటుంది. అలా కావాలని మనం టైం అయిపోయింది. పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి, పంచాయతీ ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి అనౌన్స్ చేస్తున్న పరిస్థితి, పంచాయతీ ఎన్నికల కోసమే మేము అర్జెంటుగా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాము, అందుకే ఒకరు ఇద్దరు, మిగతా వాళ్ళందరినీ కూడా తర్వాత చూసుకుంటాం, ఇప్పటికైతే ఒకరు ఇద్దరితో నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నా అని చెప్పి నిన్న అఫీషియల్గా ఆయన అనౌన్స్ చేసిన పరిస్థితి. పంచాయతీ ఎన్నికలు ఎట్లా జరిగే అవకాశం ఉంది? ఇక్కడ ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన వివాదాలు ఏమైనా అక్కడ తలెత్తే అవకాశం ఉందా? నిన్న కేసీఆర్ గారు ఇంకొక మాట కూడా, కోర్టుల మీద కూడా ఫేర్ కామెంట్ చేయొచ్చు, సుప్రీంకోర్టు ఏం చేసింది రిజర్వేషన్ల విషయం చెప్పాడు. పంచాయతీ ఎన్నికల విషయంలో నేను యాజ్ అడ్వకేట్గా చెప్తున్నాను, కోర్టు చాలా తప్పులు చేస్తున్నది. ఎట్లా అంటే, వాళ్లే ఇచ్చిన దానికి శ్రవణ వేసిన దానిలో స్టే ఇస్తారు, స్వప్నాలు వేసిన దాన్ని స్టే ఇస్తారు, పంచాయతీ ఎన్నికలు 3 నెలలు జరపమంటారు. ఎట్లా జరుపుతారు? ఏ ప్రభుత్వం అయినా, రేపు కాంగ్రెస్ రావచ్చు ఏమైనా, ఈ సమస్య ఏంటంటే కోర్టుల దగ్గర ఉన్నది. కోర్టు ఏమైనా 3 నెలల లోపు జరపమన్నాం కనుక జరపండి అన్నది. ఆ స్టేలు ఎత్తేయాలి. ఇంకా విచిత్రం ఏంటంటే, ఆ స్టేలు ఎత్తేయకుండా జరపమన్నది చాలా దుర్మార్గం. కేసీఆర్ గారు పాజిటివ్ ఏమన్నాడంటే చెప్తాం వచ్చే వారంలో చేసేస్తామన్నాడు. ఇక్కడ పెద్ద పీఠం ఒకటి ఏంటంటే, 50% దాటకుండా రిజర్వేషన్ ఖరారు అనేది సమస్య. 54% మేము బీసీలో ఉన్నాం, సమగ్ర సర్వేలు తేలింది, 50% కావాలి మాకని బీసీ ఒక కేసు వేశారు, ఆ కేసులో తేల్చాలి. రెండోది ఏమవుతుందంటే, రిజర్వేషన్లు 50% మించొద్దని సప్రైడ్ కేసు వేసిన కేసు సుప్రీంకోర్టులో మునుగుతున్నది, అక్కడ అది తెలిసాలి. ఈ రెండు తెలిసకుండా 3 నెలలలోపు ఎలక్షన్ జరపమంటే వాళ్ళు కోర్టు తీర్పుని గౌరవిస్తారన్నారు. కానీ నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, లీగల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి, జరిపితే సంతోషం. ఎందుకంటే ఇప్పటికే పర్సనల్ ఇన్ఛార్జెస్ పెట్టారు, సర్పంచులు మమ్మల్ని నియమించమని ఒక కేసు, అది కూడా ఉంది, సర్పంచులను మమ్మల్ని నియమించమని కేసు ఒకటి ఉన్నది. ఈ మూడిటి ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్స్ ఆగిపోయినాయి. కనుక ఈ చిక్కుముడిని హైకోర్టు తెంపాలి. హైకోర్టులో అదే జడ్జి రెండు తీర్పులు ఇచ్చిండు. కనుక వాళ్ళు ఏం చేయాల్సిందంటే, మొత్తం సమగ్రంగా ఆలోచించి అన్ని కేసులు కలిపి ఇవన్నీ బాహలు అయిపోయినాయి, ఇక మీరు చెయ్యండి అంటే
తప్పనిసరి చేయడానికి అవకాశం ఉంటుంది. దీనిలో గతంలో జరిగిన ఈ ఓటర్ల పొరపాట్లు ఏవైతే ఉన్నాయో, డిలిషన్స్ ఉన్నాయో, రేపు జనవరి 1, 2019 మనకు టార్గెట్ పెట్టుకుంటే రేపు 26 మొదలవుతుంది. 26 నుంచి 25 జనవరి దాకా చేయొచ్చు. 25 జనవరి నేషనల్ ఓటర్స్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నెట్వర్క్ ఉండదు కనుక దీనే కాపీ చేస్తారు. ఇదే అనుక సార్, గతంలో 2 వేరు ఉంటుండే, ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని వార్డ్ వైజ్ విభజించుకుంటారు. అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్ వార్డ్ వైజ్ ఇదే తీసుకుంటారు కనుక మళ్ళీ ఇప్పుడు డిలేట్ అయిన ఓట్లు, ఇప్పుడు లక్షల మంది ఓట్లు మిస్ అయినాయి అని చెప్పండి, మళ్ళీ అదే వివాదం వస్తుంది. డిలేట్ అయిన ఓట్లలో ఒకటి చేయొచ్చు వీళ్ళు, ఎలక్షన్ కమిషన్ తెలియజేసుకుంటే 3-4 లక్షల ఓట్లు కలుస్తాయి. ఎట్లా అంటే ఓటర్ స్లిప్ ఉండి కొత్తగా ఎన్రోల్ అయిన ఓటర్లను కూడా అనుబంధ జాబితాను పోలింగ్ బూత్లకు పంపలేదు వీళ్ళు. ఆ పంపని పోలింగ్ బూత్లకు పంపని మళ్ళీ చేర్చిన అనుకోండి, పిండి చేస్తే వచ్చేస్తాయి. ఏమి రావంటే ఇప్పటిదాకా అస్సలు లేదనుకోండి ఆ లిస్టులో, రావు. ఇవైనా చేస్తే కనీసం 2-3 లక్షల ఓట్లు కలుస్తాయి అని రజత్ కుమార్ గారు కూడా ఒప్పుకున్నారు, పొరపాటు జరిగిందని చెప్పి. ఓకే వెంకటరెడ్డి గారు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు అనేటువంటిది చాలా కాలంగా, ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చూసింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో పంచాయతీ ఎన్నికలు లోకల్ బాడీస్ కండక్ట్ చేయకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా తగ్గిపోతున్నటువంటిది. మన రాష్ట్రాన్ని కూడా అట్లాగే జరిగింది ఇవాళ, అవునానా కాదన్నా. నష్టం అనేటువంటిది చాలా సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వం చెప్పినటువంటిది ఏంటంటే మీకు ఈ డబ్బులు రావడం లేదు లోకల్ ఫండ్స్కి సంబంధించినటువంటిది ఒక మాట వాస్తవము, అది జరగాల. ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి తప్పకుండా అమలు చేయాల అన్నట్టు ఏమిటంటే ఈ ఓటర్ లిస్టులకు సంబంధించినటువంటి ఒక సవరణ అనేటువంటిది అతి వేగంగా జరగాలి. ఎందుకంటే ఓటర్ లిస్టులో చాలా పొరపాట్లు ఓట్లు గల్లంతైన చెప్పినాయి. ఇంతకుముందు గతంలో చెప్పినట్టుగా ఒక మల్కాజ్గిరిలో మా క్యాండిడేట్ దిలీప్ కుమార్ గారు పోటీ చేసినటువంటి దాంట్లో సుమారుగా 30,000 ఓట్లు మిస్ అయినవి. నేను నా కేసు చెప్పాను, నా ఓటు ఒకవైపున ఉంటుంది, నా భార్య ఓటు ఇంకో పోలుకు పంచినటువంటిది. దీంట్లో పొరపాట్లు జరిగినటువంటిది ఫస్ట్ టైం ఒక ఎన్నికల అధికారి మరి మీడియా సమక్షంలో ఒప్పుకున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి వారి మీద చాలా అనేక రకాల విమర్శలు అనేటువంటిది రావడం జరిగింది. కాబట్టి వాటి అన్నిటి సరిదిద్దుకునే ప్రయత్నం ఇప్పుడైనా చేస్తే బాగుంటుంది రాజకీయాలకు అతీతంగా మేము కోరుకుంటున్నాం. సునీత గారు, ఒక నిమిషం అయిపోయిన తర్వాత సునీత గారు. ఇప్పుడు మనకు ఏమంటే మహాత్మా గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం రావాలంటే ఖచ్చితంగా స్థానిక సంస్థలలో ఎలక్షన్లు సకాలంలో జరగాలి. స్థానిక ప్రభుత్వాలకు వచ్చే నిధులు కూడా ఏర్పడితేనే నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సకాలంలో వస్తాయి. మనకు ఇక్కడ అధికారులతో పరిపాలన అనేది కరెక్ట్ కాదు అనేది మనం ప్రతిసారి చెప్తున్న విషయము. ఎందుకంటే మన సర్పంచులంతా పోయిన వరకు కూడా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా డైరెక్ట్ వాళ్ళకు రావడం జరిగింది. ఆ వచ్చిన నిధులు కూడా ఏ విధంగా మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ కరెంటు బిల్లుల రూపంలో వాటర్ బిల్లుల రూపంలో డైవర్ట్ చేసిందో, ఒక రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా అది కూడా మనం చూసినాం. కనీసం అట్లీస్ట్ ఇప్పుడు కోర్టు చెప్పింది కాబట్టి సకాలంలో పెట్టి వాటికి వచ్చే నిధులను కూడా తీసుకుంటే మంచిగుంటుందని అనుకుంటున్నాం. ఇక ఓటర్ లిస్టు వరకు వస్తే గ్రామాలలో ఒక అర్బన్లోనే కాకుండా రూరల్లో కూడా చాలా వరకు అందరికి తీసేసిన సందర్భం మనం చూసాం. వాళ్ళకి అట్లీస్ట్ ఒక 10 రోజులు టైం ఇచ్చి మనకు అవన్నీ ఎన్రోల్ మొత్తానికి మొత్తం పోయిన వాళ్ళు ఎన్రోల్ చేస్తేనే వాళ్ళు డైరెక్ట్ పార్టిసిపేషన్. గ్రామాలలో ఒక ఓటుకు చాలా విలువ ఉంటుంది. మా గ్రామంలో ఒక్కోటితోటి గెలిచిన 100 గ్రామాలు ఉంటాయి ఒక్క ఓటుతోటి. వార్డులలో అయితే 15-20 ఓట్లు ఉన్న వార్డులు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఓటు చాలా ఇంపార్టెంట్ గ్రామాలలో. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ 10 రోజులు టైం ఇచ్చైనా ఏం పర్వాలేదు, మొత్తం ఎన్రోల్మెంట్ చేయిస్తేనే. ఎందుకంటే ఇది పార్టీ పరంగా పోదు, రేపు పార్టీ గుర్తుల మీద పోరు ఎలక్షన్స్కి. సర్పంచ్ ఎలక్షన్స్ అంతా పార్టీ గుర్తుల మీద పోదు కాబట్టి ఖచ్చితంగా ఓటర్లు ఎవరైతే ఓటర్లకు ఎవరికైతే అవకాశం మళ్ళీ కల్పించాలే మా సూచన. అయితే ఇప్పుడు ఓటర్ విషయానికి వచ్చేసినప్పుడు ప్రతి ఒక్కరు బాధ్యతగానే ఉంటారు. అంటే ఇక్కడ సిటీలో వచ్చేసరికి కొంచెం ఇబ్బందులు పోయి చూసుకోవడము అక్కడ ఇక్కడనే, కానీ ఊర్లలో ఎట్లుంటారంటే ఓటు అయిపోతే చచ్చిపోయినట్టు అని చెప్పేసి వాళ్ళు తీసుకుంటారు. గ్రామీణ మన హైదరాబాద్ లాంటి నగరాల్లో జరిగింది, గ్రామీణ ప్రాంతాలలో చదువుకున్న వాళ్ళకన్నా చదువుకున్న వాళ్ళ న్యాయం అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. మేధావులంతా ఇట్లా వండుకుని విపరీతమైన అర్థమైంది వాళ్ళని మనం అందుకు లేదు. వాళ్ళు జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు, అలాంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. మనము ఒక అర్థవంతమైన చర్చ నుంచి ఒకటి రావాలి, ఒక సందేశం పోవాలి. ఇప్పుడు వీరు చెప్పినా ఇంకా చంద్రబాబు నాయుడుకి కొంచెం వెనకేసుకు వచ్చే పరిస్థితులు కనపడుతుంటే నేను ఏమంటున్నానంటే మేము వారు రావద్దని మా ముఖ్యమంత్రి గారు అనలేదు చాలా స్పష్టంగా. భయం ఎందుకున్నది అంటే ఉద్యోగస్తులు అంతా వ్యతిరేకత ఉండే చంద్రబాబు నాయుడు రాయడం వల్ల మళ్ళీ ఇటైర్ అని ఒక మాట మాట్లాడింది సోదరి. దానికి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వెంటనే 9 మండలాలు గుంజుకున్నాడు బీజేపీలో, టీపీఎల్ 7 మండలాలు టీపీఎల్ రద్దు చేసినాడు, వింటున్నారా? అలాంటి నేపథ్యం అంటే ఒక నిమిషం ఆగక నువ్వు. అయితే నీ అనేది ఏంటంటే వారు ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారు ఖమ్మంలో అడుగు పెట్టేటప్పుడు, మీరు ఈ 32 లెటర్లు తీసి చూపించాం ప్రెస్ కు, ఉత్తర గాలి మాటలు చెప్పినాయి కాదు,
అయ్యా దీని మీద ఏం చెప్తావు చెప్పి రాజకీయాలు చేయమని ముఖ్యమంత్రి గుర్తుండి ఏంటంటే చంద్రబాబు నాయుడు అనే ఒక క్యారెక్టర్ ఎంబడి రాగానే ఎమోషన్స్ రేజ్ చేయడం ద్వారా టిఆర్ఎస్ ప్రయోజనం పొందే ప్రయత్నం చేసింది అన్నది రెండు ప్రాంతాలు కడతారు. మనం క్లోజ్ చేయాల్సింది పంచాయతీ ఎన్నికల మీద. సునీత గారు మీరు ఫస్ట్ టోటల్ క్లోజ్ చేయాల్సింది. ఒకటే వర్డ్ లో మీరు ఏం చెప్తారు పంచాయతీ ఎన్నికల మీద? పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు సకాలంలో పెట్టడం అందరికీ అంగీకారమే. ఎందుకంటే మనం ఇప్పటిదాకా గ్రామాలు డెవలప్ కావాలన్నా మౌలిక సదుపాయాలు అక్కడ పెరగాలన్నా ఎడ్యుకేషన్ నీరు విద్యుత్ ఎవ్రీథింగ్ పెరగాలన్నా సకాలంలో నిధులు పోవాలి కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్స్ జరగాలి. కానీ ఒక విన్నపము, ఒక సూచన, ఒక డిమాండ్ ఏదైనా అనుకోండి, ఎక్కడైతే ఓటర్లు ఓటర్ లిస్ట్ లో పేర్లు పోయిన వాళ్ళందరినీ ఎన్రోల్ చేసుకోవాలి, అది ఖచ్చితంగా చేయాలి. ప్రభుత్వం వెంటనే గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఏవైతే ఓటర్ లిస్టులో గల్లంతులు ఉన్నాయో అవి కొంత ఏంటంటే విమర్శలు కావాలని చేసినటువంటి విమర్శలు, వాటి నుంచి బయటికి రావాలి ప్రభుత్వం. ఒక యుద్ధ ప్రాతిపదికన ఓటర్లందరూ కూడా నమోదు చేయించి ఎన్నికలకు పోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే లోకసభకు కూడా చాలా కీలకమైనటువంటి పరిస్థితుల్లో వీటి మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం మాత్రం ఉందని చెప్పి మా పార్టీ తరఫున. రైట్ ఉపేంద్ర గారు, అయితే మొన్న విషయానికి వచ్చినప్పుడు కూడా హైకోర్టులో కేసులు వేసి ఓటర్ల విషయానికి సంబంధించి గల్లంత అయిపోయింది. కోర్టు టైం ఇచ్చింది, ప్రభుత్వం కూడా ఎలక్షన్ కమిషన్ కూడా చాలా స్పష్టంగా టైం యాప్లు క్రియేట్ చేసినారు వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు, మున్సిపల్ వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పోయి ప్రజలకు చెప్పినారు, చైతన్యవంతం చేసినారు. తప్పకుండా ప్రజలు కూడా వాళ్ళు పోయి వాళ్ళ అధికార పార్టీగా మీ మీద ప్రభుత్వ బాధ్యత అది ఖచ్చితంగా. ఎందుకంటే 500 ఓట్లు 1000 ఓట్లతో ఇది ప్రభుత్వాలతో సంబంధం లేని వ్యవహారం, ఎలక్షన్ కమిషన్ చూసుకోవాల్సిన వ్యవహారం. రేపు 1 జనవరి 2019 లిస్టు తయారైనాక ఎన్నికలు జరిపితే బాగుంటుంది. ఇప్పుడు అవకతవకలు ఉండే కనుక పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం కొత్త లిస్టు ప్రకటించినాక జరిపితే బాగుంటుంది అని ఒక నెల ఆలస్యమైన ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు గతంలో వ్యవహార శైలి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అందరితో కలుపుకపోవడం వల్ల ఇప్పుడు ఈ మహాకూటమిలో ఉన్న వాళ్ళు చాలామంది ఈగోతో పోయింది, చాలామంది ఆ ఈగో లేకుండా అందరితో కలుపుకుని సమన్వయంతో పనిచేస్తారని ఆశిస్తారు. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ సునీతారెడ్డి గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ ఉపేందర్ గారు. మొత్తంగా ఇది పంచాయతీ ఎన్నికలు ముంచుకొస్తున్న పరిస్థితి. అయితే కనీసం ఈ పంచాయతీ ఎన్నికల్లోనైనా వివాదాలు లేకుండా జరిగే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.